రామ్ చరణ్ తన కెరీర్లో ఇప్పటి వరకు డాక్టర్గా కనిపించలేదు. సరదాగా రచ్చ చిత్రంలో చిరంజీవిని అనుకరిస్తూ చేసిన స్టెప్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ పూర్తి స్థాయిలో డాక్టర్గా కనిపించనున్నట్లు సమాచారం. అంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనుకుంటున్నారా? అయితే అదేమీ లేదు. ఆయన త్వరలో సుకుమార్ కోసం చేయబోతున్న చిత్రం కోసం అని తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఫార్ములా ఎక్స్ పేరుతో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. టైటిల్ చూసిన వారంతా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ అంటేనే రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆలోచించే దర్శకుడు. కెరీర్ లో ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేసిన సుకుమార్ ఈసారి చెర్రీ మీద ఫార్ములా ఎక్స్ ప్రయోగం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తోంది. నేను ఇంత పెద్ద హీరో, యాడ్స్ చేయడమేంటి అన్నట్లు ఇంతకుముందు మన హీరోలు కమర్షియల్స్ జోలికే వెళ్లేవాళ్ళు కాదు. కానీ సినిమాలతో సమానంగా ఇంకా కుదిరితే సినిమాల్లో కంటే ఎక్కువగా యాడ్స్ ద్వారా సంపాదించవచ్చని అర్థమయ్యాక ఒక్కొక్కరుగా ఆ బాట పట్టారు. మహేష్ బాబు యాడ్స్ ద్వారా భారీగానే జోబులు వేసుకుంటున్నాడు. ఇంకా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రవితేజ వీళ్ళందరూ కూడా కమర్షియల్స్ చేస్తున్న వాళ్లే. చిరంజీవి కూడా గతంలో థమ్సప్ యాడ్లో కనిపించాడు. పవన్ కూడా ఓసారి టచ్ చేసి తర్వాత ప్రకటనలు చేయకూడదని నియమం పెట్టుకుని పక్కకు తప్పుకున్నాడు.